ఒక పక్క తుఫాన్ అయితే ఒక పక్క మీ జీవితాల్లో పెను తుఫాన్ వచ్చింది. మీరు గుర్తుపెట్టుకోవాలి, బాధుడే బాధుడు. కుటుంబాలు చితికిపోయినాయి, మామూలు చితికిపోవడం కాదు, ఆదాయం తగ్గింది, కరోనా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి బాధుడే బాధుడు. ఆగా, ఎంత దుర్మార్గమైన కార్యక్రమం అంటే ముయ్యలేని భారం మోపాడు, నడ్డి విరగ్గొట్టాడు, ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. దేశంలోనే ఎక్కువ ధరలుండే రాష్ట్రానికి చిరునామా ఏదంటే అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దేశంలో ఎక్కువ అప్పులు చేసిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది నెంబర్ వన్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మొన్నే శ్రీలంక దివాలా తీసింది, చూశారు కదా మీరందరూ. ఆ దిశలోనే మన ప్రభుత్వం కూడా ఉంది. అయితే శ్రీలంక ప్రజల కంటే మీరు ఇంకా టాలరెన్స్ ఎక్కువగా ఉంది, భరించే శక్తి ఎక్కువ ఉంది. ఇక్కడ ఈ ప్రాంతంలో వరి ధాన్యానికి కొంటే డబ్బులు ఇవ్వరు, ఇచ్చారా డబ్బులు? ఇంకా డబ్బులు ఇవ్వరు. ఇంకో పక్క మీరు చూస్తే కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం పంపిణీ చేయమంటే అది పంపిణీ చేయరు. కేంద్రం చెప్పింది ఆ బియ్యం కానీ మీరు పంపిణీ చేయకపోతే మీ ధాన్యాన్ని మేము కొనమని చెప్పి కూడా కేంద్రం. ఈ ప్రభుత్వానికి ఏమాత్రం సిగ్గుందా తమ్ముళ్ళు ఆడబిడ్డలు మీరే ఆలోచన.